ఆకాశవాణి కోవిడ్ వార్తలు చదువుతోంది మాధవీలత మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కోవిడ్ సంక్షోభాన్ని సులభంగా అధిగమించవచ్చని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి మరింత కృషి జరగాలని ఆమె అన్నారు హైదరాబాద్ లో ఈరోజు భవన్ పరివార్ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని భవన్ కమ్యూనిటీ హాల్లో గవర్నర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ తమిళసై మహిళలు సంపాదించిన ప్రతి పైసా కూడా కుటుంబ సంక్షేమానికే ఖర్చు పెడతారని అన్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో రెండు పేల రెండు వందల తొంభై ఆరు తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష డెబ్బై ఏడు పేల డెబ్బైకి చేరింది నిన్న మరో రెండు పేల అరవై రెండు మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష నలభై ఆరు వేల నూట ముప్పై ఐదుకు చేరుకుంది ఇదిలా ఉండగా గత ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాద్లో తాజాగా మూడు వందల ఇరవై ఒక్క కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది హైదరాబాద్లో కోవిడ్ లాక్డౌన్ విధించిన ఆరు నెలల తర్వాత నగర శివార్లలో మారుమూల ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు ఈరోజు తిరిగి నడుపుతున్నారు ఈ ఉదయం నుంచి రెండు వందల వరకు బస్సులు నగర శివార్లలో రోడ్లపై తిరుగుతున్నాయి రాజేంద్రనగర్ మహేశ్వరం ఇబ్రహీంపట్నం బండ్లగూడ శివారు ఆర్టీసీ ఈ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి శివార్లోని ప్రతి డిపో నుంచి పన్నెండు బస్సులు నడుపుతున్నారు నూట ముప్పై ఐదు రూట్లలో రెండు వందల ముప్పై ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వరరావు తెలియజేశారు దేశంలో ఒక్కరోజులోనే ఎనభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య యాభై ఆరు లక్షలు దాటింది రికవరీ రేటు ఎనభై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది కరోనా కేసులోడ్ యాభై ఆరు లక్షల నలభై ఆరు వేల పదిగా ఉంది కాగా మృతుల సంఖ్య గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక వెయ్యి ఎనభై ఐదుగా నమోదు కావడంతో మొత్తం మృతుల సంఖ్య తొంభై వేల ఇరవైకి చేరింది ఇదిలా ఉండగా ఇంతవరకు నలభై ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల పదమూడు మంది కోలుకున్నారు మృతుల రేటు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి తగ్గింది కాగా కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఏడుగా ఉంది దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఈ రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యధికం ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ రికవరీ రేటు పంతొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఉంది దేశంలో రోజువారీ కోవిడ్ టెస్టుల సామర్థ్యం పన్నెండు లక్షలకు పైగా పెరిగింది ఇప్పటి వరకు ఆరు పాయింట్ ఆరు కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది పద్నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మిలియన్ టెస్టులు జరిపితే అందులో ఎక్కువ శాతం మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి దేశంలో సగటున పాజిటివ్ కేసులు తక్కువ శాతం నమోదవుతున్నాయి దీంతో దేశంలో పాజిటివ్ కేసుల రేటు ఎనిమిది పాయింట్ ఐదు రెండు శాతంగా ఉంది మిలియన్ మందికి ఈరోజు టెస్టులు నిర్వహించగా నలభై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో డెబ్బై నాలుగు శాతం కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి విజయవాడలో రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలియజేసిన వివరాల ప్రకారం డెబ్బై వేల మూడు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి తాజాగా నలభై ఐదు మంది మరణించడంతో ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల ఆరు మరణాలు నమోదయ్యాయి ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం